Yes, Amaravati Rashtram Antarbagam. ఈ 13 జిల్లాల్లోనూ విజయవాడ గుంటూరు కూడా రెండు జిల్లాలు ఆ ప్రాంతంలో ప్రజలు కూడా మా ప్రజలు ఆ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు ఆ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మంచి పరిపాలన అందివ్వాలని అమ్మని ఆశిస్తున్నారు తప్పకుండా మా ప్రజలు కూడా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడం చెందాలనే కోరిక మరి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనవి చేస్తున్నాను మా బాధ్యతగా మనవి చేస్తున్నాను ఇదే ఆయన బాధ్యతగా ఆ నిర్ణయం చేస్తారని చెప్పి ఆయన చెప్తున్నాం ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మనందరికి తెలుసు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అలసత్వంతో నిట్టివేయబడిన ప్రాంతంగా ఈ ప్రాంతం అంతా కూడా మనం ఉన్న విషయం మరి ఇవాళ అవి ఇక్కడ మరి ఎగ్జిక్యూటివ్ క్యాప్టెన్ పెట్టిన తర్వాత విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ పెట్టడం త్వరలోనే ముఖ్యమంత్రి గారు దాన్ని శంకుస్థాపన చేయబోతున్న తరుణం ఆ దాంతో సర్వేగంతో భారతదేశంలో ఇప్పటికే విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది రేపు ఎగ్జిక్యూటివ్ క్యాప్టెన్ అయిన తర్వాత పరిపాలనా రాజధాని అయిన తర్వాత ఇంకా సర్వేగంతో అభివృద్ధి చెందుతుందని అని చెప్పడం అతిశయోక్తి లేదు తప్పకుండా మేటి పట్టణంగా బొంబాయితోనూ ఢిల్లీతోనూ పోటీ పడే విధంగా విశాఖపట్నం రేపు అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అదేవిధంగా మనం ఇవాళ రాజస్థాన్ ప్రాంతంలో ఎప్పటి నుంచో కూడా ఒప్పందాలు చూస్తాం మనందరం శ్రీబాగ్ ఒప్పందాన్ని చూస్తాం ఆ ప్రాంతంలో పెద్దలు చేసిన ఒప్పందాలు వాటన్నింటినీ కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ ఒప్పందాలకు అనుగుణంగా అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ రావాలని హైకోర్టు అక్కడ రావాలని ఆయన భావించారు తలంచారు పట్టుదలతో దాన్ని ఉండాలని కోరుకున్నారు ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకున్నారు ఆ కోరికకి వారి అభిమతాలకు అనుగుణంగా ఇవాళ ఆయన తీసుకున్న నిర్ణయం ఆ రోజు శాసనసభలో తీసుకున్న నిర్ణయం ఈరోజు గవర్నర్ గారు ఆమోదంతో అది సఫలీకృతమైంది ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడంలో అభివృద్ధి చెందుతుంది దానికి కావలసిన సకల కార్యక్రమాలను కూడా మరి ప్రారంభం త్వరలోనే ప్రారంభం అవుతాయి ఆ కార్యక్రమాలు కూడా చేస్తామనే విషయాన్ని కూడా మరి మనం చేస్తున్నాం మరి రిజిస్ట్రేటివ్ క్యాపిటల్గా ఉంటున్న అమరావతిని తప్పకుండా అక్కడ కావాల్సిన సకల అంగులు సకల కార్యక్రమాలు అంత అభివృద్ధిని అక్కడున్న రైతులకి ఏదైతే గత ప్రభుత్వాలు ఇచ్చిన మాట ఉందో ఆ మాట ప్రకారం వాటికంటే మేటిగా అభివృద్ధి చేసి ఆ ప్రాంతం కూడా ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో మేటి ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వం బాధ్యతగా ఇవాళ మనం చేస్తున్నాం కాబట్టి ఇవాళ మరొకసారి మీ ద్వారా మరి గవర్నర్ గారు చేసిన ఇవాళ తీసిన నిర్ణయాన్ని మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ జగన్మోహన్ నేతృత్వంలో ఉన్న మరి ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర ప్రజాంగం తరపున దాన్ని స్వాగతిస్తూ మరి ఆయన ఈరోజు ఇవాళ ఈ పర్వదినం నాడు ఆయన ఈ ప్రాంత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక కానుకగా భావిస్తూ మరి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఈ ఎగ్జిక్యూటివ్ విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కి శంకుస్థాపన చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడే మీకు చెప్పాను అమరావతి అంటే ఈ రాష్ట్రంలో అంతర్భాగం ఈ 13 జిల్లాల్లో అమరావతి విశాఖపట్నం విజయవాడ గుంటూరు రెండు జిల్లాలు వాటి ప్రాంత అభివృద్ధి ఈ ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏదైతే గత ప్రభుత్వంలో ఈ హామీ ఉందో సేకరించిన భూములకు వచ్చి వాళ్ళకి తిరిగి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని చెప్పారో దాని తగ్గ మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నాము అక్కడ రిజిస్ట్రేటివ్ క్యాపిటల్కి దానికి కావలసిన ప్రాంతంగా ఎలాగ దానికి కావాల్సిన అభివృద్ధి ఏది చేస్తాం అన్నీ కూడా తూచా తప్పకుండా ఇంతమంది అన్నీ అభివృద్ధి చేస్తాం ఆ ప్రాంతాన్ని కూడా ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం అవి త్వరలోనే ప్రకటిస్తాం వాటన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తాము
ఆ ప్రకటన త్వరలో వస్తుందని చెప్పి మీకు మనం చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా సందేహం అక్కలేదు, ఏ ఒక్కరు కూడా సంకోచం పడక్కలేదు. వాళ్ళేమి మా బయట వాళ్ళు కాదు, పై రాష్ట్రం వాళ్ళు కాదు, పై దేశం వాళ్ళు కాదు, మన సోదరులు మన ప్రాంతంలో అది అంతర్భాగం, మా వారు మన స్వయాన మన సోదరులు అని చెప్పి మనం చేస్తాం. అదే దృక్పథంతో ఈ రోజు వరకు కూడా ఉన్నాం, ఇక ముందు కూడా అలాగే ఉంటాం, ఇంకా అభివృద్ధి చేస్తాం. ఇగో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మా ప్రాంతం అభివృద్ధి చెందింది, మాకు ఈయన కాలంలోనే ఇది చెందిందని ఒక మంచి ఉద్దేశం మంచి ఆలోచన వచ్చే విధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాం. నువ్వు అడుగుతున్న భూములు గత ప్రభుత్వం ఏం చేసిందంటే భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి 2600 కదా చిన్న 2630 ఎకరాలు, ఎంత 2700-2600 ఎకరాలని ముందు వచ్చి 18,000 పెట్టారు, తర్వాత 5,000 పెట్టారు, తర్వాత వచ్చి మేము పోరాటం చేస్తే 2600 ఎకరాలు పెట్టారు. ఆ 2600 ఎకరాల్లో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇంత వచ్చి ఎయిర్పోర్ట్కి అవసరం లేదు, ఇందులో 500 ఎకరాలని తగ్గించండి, దాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేస్తాం మా ప్రాంతానికి, దానికి ఎస్సీజర్కి దాని పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి దానికి మాకు కేటాయించండి అని చెప్పి దాన్ని తగ్గించాం. అంటే గత ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎక్కువ భూములు ఇచ్చి మా ఇచ్చేవాళ్ళని ఆలోచన చేస్తారో దాన్ని తగ్గించాం. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, ఆదాయం అయింది. ఆ ఆదాయం భూముల్లో ప్రభుత్వం దాన్ని వాల్యుయేట్ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నాం, అది కూడా త్వరలో ప్రకటిస్తాం దాన్ని. ఇంకా మీరు రెండోది అడిగింది రాజధాని కోసం భూములు సేకరిస్తున్నారు. విశాఖపట్నం ఇప్పటికే అభివృద్ధి చెందింది పట్టణం, అది అంత పెద్దగా భూసేకరణ అవసరం లేదనేది మరి ముఖ్యమంత్రి గారే మరి దీంట్లో ఆయన ప్రసంగంలోనే శాసనసభలోనే చెప్పారు. కొద్దిగా మనం వాల్యుయేట్ చేస్తే చాలు, దానికి గుర్తిస్తే చాలు, సర్వేగంతో అభివృద్ధి చెందుతుంది ఆ పట్టణం అని చెప్పారు. కాబట్టి పెద్దగా భూసేకరణలో అవసరం లేదు, అవసరమైన మేరకు ప్రభుత్వ భూములు వాడుకుంటాం మన, అలాగే అవసరమైన మేరకు అవసరం ఉంటే ఆ కార్యక్రమం చేస్తాం.